ఆయన నాకు సపోర్ట్ చేయడం లే ఇక్కడ బీజేపీకి సపోర్ట్ చేయదు వేరే విషయం ఆయన సినిమా తీస్తే ఒకేల్ సాబ్ అనే సినిమా తీస్తే ఆ సినిమా రిలీజ్ కాకుండా పవన్ కళ్యాణ్ ని దెబ్బ తీయాలో ఈయన విమర్శించారు కాబట్టి నీ సినిమా యొక్క ట్రయల్ రన్ కావడానికి వీల్లేదు మామూలుగా ఏ సినిమా అయినా పెద్ద సినిమాలు వస్తే స్పెషల్ షోలు చేసుకుంటారు అది చేయడానికి వీల్లేదు ఏ సినిమా అయినా కొత్తగా వస్తే ఆ సినిమా మొదట రోజులో రేట్లు పెంచుకుంటారు నువ్వు రేట్లే పెంచడానికి వీల్లేదు ఏంటి కచ్చ ఇది కచ్చనా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని నీకు ఆలోచన ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇదే నా పాలన అని మిమ్మల్ని అడుగుతున్నా పవన్ కళ్యాణ్ ఇని విమర్శిస్తారు కాబట్టి పవన్ కళ్యాణ్ ఆర్థికంగా దెబ్బతీయాలి కాబట్టి ఆ సినిమాలు అడగకుండా ఆయన క్యారియర్ దెబ్బతీయాలి కాబట్టి అరాచకాలు చేస్తావా అందరి మీద ఎవడో ఉన్నా అంట నేను పాల వ్యాపారం చేస్తా ఉంటే 40-30 ఏళ్ళ నుంచి ఆ పాల వ్యాపారం దెబ్బతీయాలంటే గుజరాత్ నుంచి ఒకటి పట్టుకొచ్చి వాడికి బలవంతంగా పాలు పోయమంటాడు ఏంటిది ఏమనాలిది ఇది విధ్వంసమనా కాదా కచ్చ సాధింపు అవునా కాదా వేరే వ్యక్తులు ఆర్థికంగా చితకని పెట్టిన కవునా కాదా ఇది భారతదేశంలో రాజ్యాంగంలో మనకి ఇచ్చిన హక్కు ఏంటంటే నీతి నిజాయితీగా వ్యాపారాలు చేసుకుని వ్యాపారం చేసుకుని మనం స్వేచ్ఛగా ప్రతిజ్ఞ ఇస్తే అంబేద్కర్ రాజ్యాంగం పోయి రాజాడి రాజ్యాంగం వచ్చి ఎవ్వడికి ఒక్క పైసా ఉండకూడదు నా దయా దర్శాల పైన నా మోచేతి నీళ్ల పైనే ఆధారపడాలనే ఆలోచనతో ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు నీకు అర్థమైందా ఇప్పుడు నేను చెప్పిందంతా